సామాజిక సాధికార బస్సు యాత్ర కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరుగుతుంది. ప్రస్తుతం మంత్రులతో పాటు అలాగే ఎస్సీ సామాజిక వర్గ నాయకులు అలాగే బీసీ సామాజిక మంత్రులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాట్లాడేందుకు ప్రస్తుతం జూపీడు ప్రభాకర్ గారు పరిశీలిద్దాం. సార్ చెప్పండి, ఏపీ రాజకీయ పరిణామాలు చూస్తుంది రోజు రోజుకి మారుతున్న పరిస్థితి, వైసీపీ ముఖ్యంగా సీట్లు మార్పుతో ముందుకెళ్తున్నారు, ఎలా చూడాలండి? సార్, దీన్ని అభివృద్ధి వైపు నిజమైనటువంటి ప్రజాస్వామిక సిద్ధాంతాలతో ముందుకెళ్తున్న ఒక రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగడలుగా మేము చూడాల్సిన అవసరం ఉంది. 175కి 175 స్థానాలు గెలవాల్సిన అవసరం ఉందని భావించి దాన్ని తీర్మానంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు అక్కడక్కడ ఎవరైనా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని, అదేవిధంగా మార్పులు చేర్పులతోటి ముందుకెళ్తూ ఉన్నాం. దీన్ని విమర్శించే పరిపక్వత లేని రాజకీయ పార్టీలు ఒకవైపు కనపడుతూ ఉన్నాయి. వాళ్ళకి 175 స్థానాల్లో క్యాండిడేట్లు లేక 2-3 పార్టీలను కలుపుకున్నా సరే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, 175 స్థానాలని సరైనటువంటి ఒక క్రమ పద్ధతిలో గెలవటం కోసం ఎవరు సిద్ధంగా ఉన్నారో, గెలిచే గుర్రాలేంటో వాటిని ఎన్నుకొని ముందుకెళ్తున్నటువంటి ఇంకొక వైపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ తోటి ప్రయత్నాలని అపహేళన చేసే విధానం ఏదైతే కనబడుతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 175కి 175 గెలిచి తీరుతాం. ఒక నియోజకవర్గంలో పనిచేయని ఎమ్మెల్యేలు ఇంకో చోట్ల పనిచేస్తారా అంటూ ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? అంటే కొన్ని చోట్ల చేయొచ్చు కూడా, ఎందుకంటే ఇది గుణపాఠంగా తీసుకొని ఇక్కడ శిక్ష పడింది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు పని చేయొచ్చు. చేయలేని అదే పద్ధతిలో మనిషి ఉంటాడు, ఎందుకు మనిషి పుట్టినప్పుడు ఇంతే కనపడతాడు కానీ ఎదుగుతూ పోతాడు, అనేకమైన అనుభవాలు వస్తాయి, ఈ అనుభవాలు మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అతను చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు మారాడు? ఆయన అక్కడే ఉండొచ్చు కదా. మొన్నే కదా కొవ్వూరులో లాస్ట్ జరిగిన ఎన్నికల్లో ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొవ్వూరులో ఉన్న జవహర్ని తిరువురు ఎందుకు పంపించారు? లేకపోతే పాయికిరాపేటలో ఉన్న అనితిని తీసుకొచ్చి కొవ్వూరులో ఎందుకు పెట్టారు? సో మనల్ని అడిగే ముందు వాళ్ళు క్వశ్చన్లు వేసుకుంటే మంచిది. కాబట్టి ఒకచోట చెల్లనటువంటి వాళ్ళు ఇంకో చోట చెల్లుతారంటే ఖచ్చితంగా బెత్తం పట్టుకుంటే చెల్లుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా బెత్తం పట్టుకోలేదు, ఇకన వీళ్ళకి ఎందుకు మారుస్తున్నారో చెక్ చేసుకుంటారు, తర్వాత బ్రహ్మాండంగా పనిచేస్తారు. పొత్తులకు భయపడే ఒక మార్పు చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా మరొక అంశం కూడా చెప్తున్న పరిస్థితి, ఎలా చూడాలి? పొత్తులకు భయపడాల్సిన అవసరం మాకేంటి? వాళ్ళు భయపడాలి. ఒక పార్టీని ఇంతమంది కలిసి ఎదుర్కొని వస్తున్నారు, వాళ్ళల్లో పిరికివాడు ఎవడో సన్నాసి ఎవడో వాళ్ళు తెలుసుకోవాలి. మేము పొత్తులకు భయపడటం లేదు, పొత్తుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కబడ్డీ ఆడటానికే జగన్ వచ్చాడు, ఓడిపోయే వాళ్ళు గెలిచేవాళ్ళం మేము. సామాజిక సాధికార బస్సు యాత్ర కేవలం నాయకుల్లో తప్ప ప్రజల్లో కనపడడం లేదు, అలాగే దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలు దూరం చేశారు, అలాంటి ఎటువంటి న్యాయం జరుగుతుంది? ఏ పథకం దూరం చేయలేదు, అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లో లేకుండా వీళ్ళంతా ప్రజలు కదా, వీళ్ళని ఏమంటా పశువులు అంటావా? తంతారు పట్టుకొని ప్రజల్లోనే ఉన్నాం మేము. నాకేం జిరబుట్టు వచ్చాను విజయవాడ నుంచి ఇక్కడ దాకా ప్రజలతో మమేకం అవడం కోసం వచ్చాం. మేము ప్రజలతో మేము అసలు ప్రజల దగ్గరికి మేము వెళ్తూ ఉన్నాం. వాళ్ళేం చేస్తున్నారంటే ఏసీ రూమ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ టీవీలు పెట్టుకొని ఉన్నారు. కాబట్టి వీఆర్ విత్ ద పీపుల్, వీఆర్ సర్వింగ్ ఫర్ ద పీపుల్. మేము జనం నుంచి పుట్టినటువంటి నాయకులు, మాకు అమ్మ అబ్బుల రాజకీయ నాయకులు ఉండి లేకపోతే ఆస్తులుండి అవన్నీ తరగబెట్టుకుంటారని మేము రాలా. మేము రాజకీయంగా సమాజ సేవలో ఎదుగుతూ వస్తున్నటువంటి కార్యకర్తలం, సమాజ సేవకులం. కాబట్టి జనంలో ఉంది మేము. అంటే సంక్షేమ పథకాలు దూరం చేశారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అంటే దూరం జరగలేదు, నేను చెప్తున్నాను ఒక దళితుడిగా ఎక్కడ కూడా సంక్షేమ. ఈరోజు 240,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రభుత్వ డబ్బుని ప్రజలకు పంచాడు. చంద్రబాబు నాయుడు గారు నేను డబ్బులు ఎప్పుడైనా పంచాడా తన జీవితంలో? రేపేమన్నా పంచుతాడా చెప్పమానండి. అంటే ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలకు సేవ చేయటమే కదా, ప్రజలకు డబ్బులు ఇవ్వటమే కదా అల్టిమేట్గా. జగన్ చేస్తున్నాడు దాన్ని దూరం చేసాడని ఎలా అంటారు? అమలక్కలు మాకు దగ్గరికి వచ్చినాయి అంటున్నారు. మిడిల్ మ్యాన్ లేడు, పార్టీ కార్యకర్త లేడు. పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళే మమ్మల్ని తిడుతున్నారు, మా ఎమ్మెల్యే మాకు తిడుతున్నాడు. జగన్ ఇచ్చే బుక్ పంపించేంత వరకు అతను కూడా తెలియదు ఎవుడికేం వచ్చిందో. సామాజిక సాధికార బస్సు యాత్రతో పాటు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా 170 గట్టెక్క అవకాశం కనపడుతుంది అంటారు? ఖచ్చితంగా. ఇసీ నీకు పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? ఏ స్కూల్లో వేసావు? స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో. మీ పిల్లవాడికి ఫస్ట్ రావాలని కోరుకుంటావా లేకపోతే లాస్ట్ రావాలని కోరుకుంటావా? క్లాస్లో ఫస్ట్ కోరుకుంటావు కదా, అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 రావాలని కోరుకోవడం తప్పేంటి? మార్పు మంత్రం పనిచేస్తుందంటారా?
మాతృమంత్రం పనిచేస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఇది ప్రధానంగా చూసుకుంటే ఈ రాబోయే ఎన్నికల్లో కూడా ప్రధానంగా మార్పు మంత్రం పనిచేస్తుంది అంటున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు అన్ని సామాజిక వర్గాలు కూడా చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా జగన్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ జెండా ఎగరబోతుందని, అలాగే 175కు 170 సాధించి తీరుతామంటూ, అలాగే దళిత సంబంధించిన ఎస్సీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో జూపూడి ప్రభాకర్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కేవలం రాముతో ప్రకాష్ ఆర్టీవీ పెద్దాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.